కాంగ్రెస్ మహిళా గర్జనలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మా అక్కల్ని మా అమ్మల్ని అమ్మకి అన్నం పెట్టనోటి సిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తాడా అమ్మ? చేపిస్తాడా? అమ్మకి అన్నం పెట్టని గాడిద కొడుకంటే సిన్నమ్మ కంటే బంగారు గాజులు చెప్తారు మన నమ్మాలంట. అట్లున్నాయి బీజేపీ మాటలు. 6 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ కాదని 3 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీలకు పోయి సమస్యల మీద కొట్లాడతా మునుగోడు నియోజకవర్గానికి నిధులు తెస్తా అంటున్నాను. నేను చెప్పదలుచుకున్నా మన ఊర్లో ఒక పెద్ద మనిషి నాకు వచ్చి చెప్తున్నాడు, నాయన వీడెవడయా? వీడంట పెద్ద నూకుడు మనగాడంట, వెనకడికి ఎవడో లావు మనగాళ్ళు లడాయకపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళు వచ్చిండ్రంట అని. ఇవాళ రాజగోపాల్ రెడ్డి కథ అట్లుంది. ఇక ఆయన కూసుకుంట్లో అయినా పాస్వాన్లో అయినా ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా, 2014 నుంచి 2019 వరకు ఆయనే కదా అమ్మ ఎమ్మెల్యే. మునుగోడుకు జూనియర్ కాలేజ్ తెస్తే వద్దానమ్మా? చౌటుపర్లో డిగ్రీ కాలేజ్ పెడతామంటే మేము వద్దానమ్మా? చర్లగూడెం రిజర్వాయర్ పూర్తి చేస్తే వద్దానమ్మా? డిండి రిజర్వాయర్ పూర్తి చేస్తే వద్దానమ్మా? కిష్రాన్పల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే వద్దానమ్మా? శివన్నగూడెం భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తా అంటే వద్దానమ్మా? రాచకొండలో ఉండే గిరిజనులకు ఇచ్చిన 10,000 ఎకరాల భూములకు పట్టాలు ఇస్తే మనం వద్దానమ్మా? ఇవేవి చేయలే. ఇవాళ మళ్ళొచ్చి ఇప్పుడు గెలిపిస్తే నేను మొత్తం ఇల్లు అలుకుతా, మంచిగా సాంపి చల్లుతా, ఇల్లు అలుగుతా, ముగ్గేస్తే మీ ఇల్లు అద్దం వల్ల చేస్తా అంటుండు. ఇది నమ్మే మాటలేనా? వాడు నమ్మించి మోసం చేయాలనుకుంటుండు. అందుకే ఇవాళ ఆలోచన చేసి రాజగోపాల్ రెడ్డి అయినా ప్రభాకర్ రెడ్డి అయినా కొత్తోళ్ళు కాదు, ఇక్కడోళ్ళే ఇక్కడ గెలిచినోళ్ళే. సార పాతనే, సీస మాత్రమే కొత్తది. దాని మీద లేబుల్ మార్చిండ్రు, అంగి మార్చిండ్రు, రంగు మార్చిండ్రు, జెండా మార్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ మారేషం వేసుకొని మనల్ని ఓట్లు అడగడానికి మన ఇంటికి వచ్చిండ్రు. అందుకే ఇవాళ ఏ వేషంలో వచ్చినా, ఎట్లా ఉన్నా, ఎంత దూరం ఉన్నా మా సోదరులందరూ అంత దూరం సీసీ ఉండగానే వాసన చూసి బ్రాండ్ చెప్తారు. అవునా? మరి అట్లాంటి వాళ్ళే నా దొంగల్ని మనం గుర్తుపట్టమా? కాబట్టి ఇవాళ ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు, రాజగోపాల్ రెడ్డిని చూసిండ్రు, 12 సార్లు ఈ గడ్డ మీద చాలా మందిని చూసిండ్రు. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ చేతులెత్తి దండం పెట్టి మీ అక్క మా అక్కల్ని మా అమ్మల్ని మా పెద్దమ్మల్ని మా చెల్లెళ్ళందరినీ మనస్ఫూర్తిగా చెల్లెలు స్రవంతిని ఆశీర్వదించండి. ఈ ఆడబిడ్డను కాపాడుకునే బాధ్యత మీది, టికెట్ ఇచ్చిన బాధ్యత నాది. సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఆడబిడ్డను ఇవాళ మునుగోడు గడ్డ మీద నిలబెట్టాం. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎన్నోసార్లు ఎంతో మంది కోటేశారు, ఒక్కసారి మీ శక్తిని మీరు ప్రదర్శించండి. మహిళా శక్తి నిరూపించుకునే సందర్భం వచ్చింది. అక్కడ జ్యోతి బండి ఉంది, 1 రూపాయి లేకపోయినా 1,000 కోట్ల రూపాయలు ఉన్న తంబి దురే అనే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ని 420,000 ఓట్ల మెజార్టీతో ఓడించింది. తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, పర్సులో రూపాయలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని, సోనియా గాంధీ గారి ఆశీర్వాదం తీసుకొని, సోదరు రాహుల్ గాంధీ గారిని అండగా చూసుకొని పోయి తంపి దురై మీద తమిళనాడులో ఎన్నికల్లో పోటీ చేస్తే 420,000 ఓట్ల మెజార్టీతోని పార్లమెంటుకు పంపించారు. తమిళనాడు ప్రజలు అంత గొప్ప తీర్పిచ్చినప్పుడు నేను తెలంగాణ ఆడబిడ్డలు నేను అడగదలుచుకున్నా, ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ శక్తి లేదా? తెలంగాణ ఆడబిడ్డలు స్వయంగా నిర్ణయం తీసుకోలేరా? తెలంగాణ ఆడబిడ్డలు ఇంతమంది కలిసి ఒక ఆడబిడ్డను గెలిపించలేరా? మీరు గెలిపించే శక్తి మీకు లేదనుకుంటున్నారా? మీ శక్తి మీ ఓటు, మీ గెలుపు మీ ఓటు. మీ ఓటు ఎవడు ఎన్ని చెప్పినా ఇంటి ఆయన చెప్తాడు, ఇంటి పక్కల వాళ్ళు వస్తారు, వాడు తెస్తాడు, వీడు ఇస్తాడు. ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది గుంజుకోండి, అంగిలాగు బాగుంటే అది కూడా ఇప్పుకోండి. ఆ సొమ్ము కూడా మందిని ముంచిందే, కానీ పోలింగ్ బూత్లో మాత్రం చెయ్యాల్సిన పని చేయండి మా అక్కల్ని అడుగుతున్నా. ఈ ఒక్క అవకాశం ఈ ఆడబిడ్డకి ఇవ్వను. ఈ మునుగోడు గడ్డ మీద ఈ ఆడబిడ్డను గెలిపిస్తే, ఇంతకుముందే రంజిత రంజన్ గారు చెప్పారు ఈ గడ్డ మీద ఆడబిడ్డను వాళ్ళు గ్యారంటీ గెలిపిస్తారు, 10 నుంచి 15 టికెట్లు ఇవ్వాలి, 4 మంత్రులు ఇవ్వాలని. రంజితాజీ ఆప్కే సామ్నే హమారే బహన్ రేణుకా చౌదరికే సామ్నే మే వాదా కర్ రహా హూ, ఆనే వాళ్ళ చునావ్ మే 15 టికెట్ హమారే మహిళాఓం కో హమ్ దేంగే, 4 మంత్రి బనాయేంగే ఉస్మే సే స్రవంతి కో భీ ఏక్ మంత్రి బనాఊంగా మై సోనియా జీ కే ఆశీర్వాద్ సే.
मेरे बहन गीता रेड्डी, मेरे बहन रेणुका चौधरी, मेरे बहन सीतक्का के मदद लेकर आने वाले चुनाव में 15 टिकट दूंगा मैं, 4 मंत्रियों को बनाएंगे, उसमें से सवंती को मैं बनाऊंगा। इनके बदले में कोई पैसे नहीं मांग रहा हूं, कोई कॉन्ट्रैक्ट नहीं मांग रहा हूं, कोई कोल कॉन्ट्रैक्ट या 20,000 करोड़ रुपए नहीं मांग रहा हूं मैं, खाली आपके वोट मांग रहा हूं। इन लोगों को, हमारे महिलाओं को, हमारे बहनों को, हमारे माता और ये हमारे बहनों को आप याद दिलाना है, इस चुनाव में श्रवंती की जिताए तो आने वाले चुनाव में महिलाओं का तरक्की का जिम्मेदारी मैं लूंगा। सोनिया जी से मैं आपके जो भी यहां पर हम बात कह रहे हैं उसको निभाने के लिए सोनिया जी का मदद मैं मांगूंगा। सोदरी मल्लारा, अक्का चल्लेलारा, రంజితా రంజన్ గారిని శ్రవంతికి మద్దతు పలకమంటే మొత్తం తెలంగాణలో ఉండే ఆడబిడ్డలు మహిళా లోకానికి మొత్తం ఆవిడ మద్దతు పలికింది. ఆవిడ నన్ను డిమాండ్ చేసింది, ఈ ఒక్క ఆడబిడ్డను గెలిపిస్తే 15 మంది ఆడబిడ్డలకు నువ్వు టికెట్లు ఇవ్వాలి, 4 మంత్రులు ఇవ్వాలని. రంజితా రంజన్ గారికి వేదిక మీద నుంచి నేను మాట ఇచ్చినా, తప్పకుండా రేపు 3 జరగబోయే మునుగోడు ఎన్నికలల్లో పాల్వై శ్రవంతిని మీరు గెలిపించండి. ఈ పాల్వై శ్రవంతి సంవత్సరం మీ భూముల కోసం, మీ నీళ్ల కోసం, మీ అభివృద్ధి కోసం, మీ రోడ్ల కోసం, మీ కాలేజీల కోసం, మీ పిల్లల చదువుల కోసం కొట్లాడుతుంది. అసెంబ్లీలో అవసరమైతే చంద్రశేఖర్ రావు చొక్కా బట్టి వంగబెట్టి 4 గుద్దైనా మీ గౌరవం కాపాడుతుంది. అదే విధంగా 23 ఎన్నికలలో 15 టికెట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత బరువు 2 నేను తీసుకుంటా, 4 మంత్రి పదవులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఆ 4 పాల్వై శ్రవంతిని మంత్రి చేసి మీ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా. మునుగోడు నియోజకవర్గాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతోనే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. 11 ఓపిక పట్టండి, శ్రవంతిని గెలిపించండి. ఈ 11 మీకోసం కొట్లాడతాం, మీ సమస్యల మీద కొట్లాడతాం, అల్లు పెరగకుట్ట కొట్లాడతాం, కడుపులో పేగులు దగ్గర వరకు కొట్లాడతాం, ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం మేము కొట్లాడతాం. ఇవాళ బాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు సతీమణి, మీకు తెలుసు ఎప్పుడు ఆకలి మీద పోయినా, అవసరం మీద పోయినా, వైద్యం కోసం మీద పోయినా, విద్య కోసం మీద పోయినా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నా లేకున్నా కన్న పిల్లలోనే, కన్న బిడ్డలు లేక మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నా. మా ఆంటీ ఇవాళ మా పెద్దమ్మ ఇక్కడికి వచ్చింది, ఆమె చాలా సంవత్సరాల నుంచి బయటకు రావడం, గోవర్ధన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ బయటకు ఎప్పుడు రాలే. ఇవాళ తన బిడ్డను మీకు అప్పగించడానికి వచ్చింది ఇవాళ ఈ గడ్డ మీదకి, మీ చేతిలో పెడుతుంది. చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం. ఈ ఆడబిడ్డను చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం. ఆమె బాధ్యత తీరిపోయింది. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కన్న తల్లిగా 9 ఆమె మోసింది, ఇవాళ కన్న బిడ్డను ఇవాళ మీకు అప్పచెప్పింది. చంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం. 9 మీ సమస్యల కోసం కొట్లడానికి శ్రవంతికి ఒక అవకాశం ఇవ్వండి. ఎంతో మందికి ఇచ్చిండ్రు, ఒక్క అవకాశం ఆడబిడ్డకి ఇవ్వండి, ఆశీర్వదించండి. ఆడబిడ్డ కంట తడి పెడితే కుటుంబానికి మంచిది కాదు, ఆ ఊర్లో, ఆ ప్రాంతం, ఆ రాజ్యం సర్వనాశనం అవుతుంది ఆడబిడ్డ కంట తడి పెట్టిన రోజు. ఇలా ఆడబిడ్డను కంట తడి పెట్టనీయకండి. కేసీఆర్ దొడ్లో 100 ఉన్నాయి, ఈ గాడిదకి వెళ్తే 101 గాడిద అయితే గద్ది తింటది, పెండ పెడతా తప్ప మీ సమస్యల మీద కొట్లాడదు.